2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా నాటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మధ్యపానాన్ని నిషేధిస్తామని అబద్ధపు హామీలతో గద్దెనెక్కి నేడు అదే మధ్యంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తుందని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కంబం మండలం ఎర్రబాలం గ్రామంలో స్థానిక టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన గౌరవ సభ కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్రంలో విడతల వారీగా మద్యం అమ్మకాలను తగ్గించి మద్యం షాపులను పూర్తిగా తొలగిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలను 6500 కోట్ల నుండి 16500 కోట్లకు ఎలా పెంచిందని ప్రశ్నించారు. ఒకవైపు రాష్ట్రంలో కల్తీసారా నకిలీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రాణాలు పోవటం సహజమేనని కొట్టిపారేసిందన్నారు. మద్యం వ్యాపారమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే బాధ్యత లేదని, ప్రజా సంక్షేమం శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాసులు, కంబం మండల సీనియర్ నాయకులు గోన చెన్నకేశవులు, పార్లమెంట్ రైతు కార్యదర్శి పెరబోయిన రామకృష్ణ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు చెగ్గిరెడ్డి చిన్న వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకి ఒక్కొక్క ట్రాక్టర్ మీద 150,000 రూపాయల సబ్సిడీతో మనం మన నియోజకవర్గంలో 400 పైచీలకు ట్రాక్టర్లని మనం ఇచ్చాం. అదే కాకుండా రైతులకు సంబంధించినటువంటివి నాగళ్లు కానీ గొర్రెలు కానీ రొటావేటర్లు కానీ స్ప్రేయర్లు కానీ ఆకలికి నీళ్లు పారగట్టుకునేటువంటి పైపులు కూడా సబ్సిడీ మీద అందించి రైతులకు మేలు చేసినటువంటి ప్రభుత్వంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 2000 రూపాయలు ఏంటది బస్తాకు 800 రూపాయలు మనకి రేటు పెరిగింది. ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రీతిలో మనం ఎరువులు వాడతాం. మనం అమ్మడియంత కానీ లేకపోతే డిఎంపీ కానీ ఇంకొక దాన్ని కానీ ఈరోజు ఒక్కొక్క పంటకి మనం తీసుకుంటే మనం మిర్చి పంటకే తీసుకున్నట్టయితే 20 నుంచి 30 బస్తాలు వేస్తాం. 800 రూపాయల చొప్పున 24,000 రూపాయలు పెట్టుబడి పెరిగింది రైతుకి. ఈ రోజు ఎరువుల ధర పెంచడం మూలన ఒకవైపు సబ్సిడీలు మానేశారు, రెండో వైపు రైతులు చేసిన మేలు మానేశారు, రెండో మూడో వైపు ఖర్చులు పెంచారు. ఈ రోజు రైతుకి వ్యవసాయం పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందా ప్రభుత్వం ఆదుకోవట్లేదు. ఆ రోజు అధికారంలోకి రాకముందు మేము పెట్టుబడి సహాయం ఇచ్చిందా రైతుకి గిట్టుబాటు ధర కల్పిస్తాం. 3,000 కోట్ల రూపాయలు మేము అక్కడ డబ్బులు పెడతాం. ప్రభుత్వం అంటే రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత లేదా అని రైతుల తరపున ఈ ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతా ఉన్నా నేను.